आंध्र प्रदेश राष्ट्र की संबंधी विविध अंश गत रेल को 19 विपत् वन राकपोक लेने वन एवते राष्ट्रा की संबंधी अंशालो फॉलो अप चेसे समय इबंधी अल्न पोलवरम प्रोजेक्ट अनुकोंडी वेनकबड़िन प्रांतालकु संबंधी एदैते आर्थिक सहाय केन्द्र नुंचि रावाल्सि उंदो वाटि गुरिंचि अदे विधंगा राष्ट्रानिकि संबंधी पुनर्व्यवस्थीकरण चट्टंलो भागंगा उंडवाल्सिन एवैते अभिवृद्धि कार्यक्रमालु अभी मन पीडीएस डिस्ट्रिब्यूशन को संबंधी ड्यूस अदे विधंगा केन्द्र नुंचि राष्ट्रानिकि जीएसटी की संबंधी ड्यूस अनुकोंडी पन्नु एंदुकंटे ई विपत्तु वलन आर्थिकंगा राष्ट्रं मीद चाला प्रेजर उंदी काबट्टी पन्नु कलेक्षन्स लेनंदुवलन केन्द्रान्नि कोरडं जरिगिंदि राष्ट्र मुख्यमंत्री गारु प्रति ఒక్క అంశం మీద ఒక వివరణ ఇస్తూ ఆ వివరణ ఇక్కడ కేంద్ర మంత్రివర్గానికి తెలియజేసి తద్వారా రాష్ట్రానికి సంబంధించిన డ్యూస్ ఏవైతే ఉన్నాయి అవి అదే విధంగా రాష్ట్రానికి అదనంగా చేయపట్టుకొని ఆర్థిక సహాయం ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది వాటిలో నాతో పాటు ముఖ్యమంత్రి గారి ప్రిన్సిపల్ అడ్వైజర్ శ్రీ అజయ్ కల్లం గారు మరి ఫైనాన్స్ కు వాటర్ రిసోర్సెస్ కు సంబంధించిన సెక్రటరీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ గాని ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గాని ఫైనాన్స్ టీమ్ అంతా కూడా ఢిల్లీకి రావడం జరిగింది సార్ పోలవరం సంబంధించి ఎంత డ్యూ ఉంది సార్ మనకి రావాల్సిన కేంద్రం ప్రస్తుతానికి ఇంతవరకు బిల్లింగ్ జరిగినది 3500 కోట్లు సుమారుగా రావాల్సి బిల్లింగ్ జరిగినది అంటే రాష్ట్రము ఖర్చు పెట్టి మనకు రీయింబర్స్మెంట్ కేంద్రం తిరిగి మనకు ఇవ్వాల్సినది సహజంగా ఏమవుతుందంటే కేంద్రం ఖర్చు పెడుతుంది కానీ పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వము మనమే ఖర్చు పెట్టి ఆ తర్వాత రీయింబర్స్మెంట్ అడుగుతూ ఉన్నాం అన్నమాట ఎందుకు ఆలస్యం జరుగుతుంది సార్ ఆలస్యం అనేది ఏం కాదు ఈ గత 2-3 నెలలుగా మనం చూసిందేదే కదా ఈ కోవిడ్ వలన ఎక్కడ కూడా రెగ్యులర్ రూటీన్ గా జరిగే ఏదైతే కార్యక్రమాలు ఉండాయో డిలే ఉంది కాబట్టి మనం వచ్చి ఇక్కడ వినిపించుకోవడం జరిగింది నిన్న సీఎం గారు నిధుల సమీకరణ చేపట్టాలే చాలా పెద్దన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నాడు నేడు అని కాబట్టి 100 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అంచనా వేశారు లక్ష పైనే అవుతుంది దాని నుంచి కేంద్రం నుంచి ఏమైనా సహకారం ఆశిస్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే పునర్వ్యవస్థీకరణ చట్టంలో మనకు రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ గాని ఇటువంటివి ఏవి సెటిల్ అయినా కూడా ఆ డబ్బులంతా తీసుకొని ఖచ్చితంగా మనము ఏదైతే కొత్త ప్రాజెక్ట్స్ టేక్ అప్ చేయాలని అనుకున్నామో వాటిని ఉపయోగించుకుంటూ దానికి పనికొస్తుంది కాబట్టి అవి కూడా అడగడం జరిగింది జీఎస్టీ బకాయిలు ఎంత రావాలి బకాయిలు దాదాపు 3000 చిల్లర కోట్లు ఉందన్నమాట అంటే పాత బకాయిలతో పాటు లేటెస్ట్ ఏప్రిల్ మే కలుపుకుంటే 3000 చిల్లర కోట్లు రావాల్సి ఉంది కోవిడ్ ఎఫెక్ట్ తో స్టేట్ ఎంత రెవెన్యూ లాస్ అవుతుంది ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి రెవెన్యూ బాగా అంటే ఫస్ట్ 3 నెలలు దాదాపు 40% తక్కువలో ఉంది ఫస్ట్ 3 నెలలు ఏప్రిల్ మే జూన్ చూసుకుంటే దాదాపు 40% తక్కువలో ఉందన్నమాట వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ గారిని కలవాలి మన గజేంద్ర సింగ్ శకావత్ గారిని మరి అదే విధంగా యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ కూడా అనురాగ్ ఠాకూర్ గారిని కూడా కలవాలని సిమిలర్ ఇష్యూ గజేంద్ర సింగ్ శకావత్ సిమిలర్ పోలవరం చూడాలి ఎందుకంటే సమయం ముఖ్యంగా మనం వచ్చిన ఇది సమయం సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గతంలో ప్రభుత్వం కేంద్రం స్పెషల్ అసిస్టెన్స్ ఇచ్చింది కదా ఈఏపీ నుంచి నిధులు తీసుకోవాలని సో అది ఆ కాలం అది అయిపోయిందా దానికి సంబంధించి ఎన్ని ప్రాజెక్ట్స్ వేరైతే ఈఏపీ కింద ఈఏపీ అనేది అది ఒక రెగ్యులర్గా జరిగే ప్రోగ్రామే రెగ్యులర్గా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అనేది రెగ్యులర్గా జరిగే ప్రోగ్రామే స్పెషల్ గత ప్రభుత్వము ప్రత్యేక హోదా అనేది వదిలిపెట్టి ప్రత్యేక ప్యాకేజ్ అనే దానికి మార్చుకొని ఆ మార్పులో క్లారిటీ లేకుండా ఏది కూడా ఒక క్లియర్గా జరిగే దాన్ని మార్చుకుతూ
రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేకుండా ఈ ఈఏపీలలో ఏదైతే మీరు తీసుకుంటారో అది మళ్ళీ రీయింబర్స్ చేస్తామని చెప్పి కన్ఫ్యూజన్లో పెట్టడం జరిగింది. లేకుంటే ఈఏపీస్ అనేది ఒక నార్మల్ ప్రోగ్రామ్, అది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ నార్మల్ ప్రోగ్రామ్. కోవిడ్ అప్పట్లో రాష్ట్రానికి ఎంత సహాయం చేసింది కేంద్రం, ఎందుకంటే అన్ని రాష్ట్రాలకి సహాయం అందిస్తున్నామని చెప్పండి కేంద్రం. సో అంటే ఇప్పుడు ఇప్పుడు కేంద్రము చేసే సహాయము దాదాపు 20 లక్షల కోట్ల అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా మైగ్రెంట్ లేబర్స్కు, తర్వాత మనకు సంబంధించిన ఫ్రీ రేషను, దాని తర్వాత చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో చిన్న పరిశ్రమలకు సంబంధించిన వర్కింగ్ క్యాపిటల్, దాని తర్వాత లేబర్కు సంబంధించిన కొన్ని కన్స్ట్రక్షను, రైతులకు సంబంధించిన ఇది పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ప్రకారంగా అందరితో పాటు మనకు కూడా వచ్చేది జరుగుతుంది అన్నమాట. నిధుల సమీకరణ అనేది చేయబోతుంది కదా, లక్ష కోట్ల సంబంధించి ఏ మార్గాల ద్వారా చేయబోతున్నారు? అన్ని రకాలు. ఒకటి కేంద్రం నుంచి ఏదన్నా మనము గ్రాంట్స్ తెచ్చుకుంటే దానికి, నెంబర్ టూ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా మనకు రావాల్సిన ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ ఉందో అది, కొంతవరకు మనం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అప్పు, రకరకాలుగా ఎందుకంటే క్యాపిటల్ వర్క్స్ కాబట్టి అప్పు చేయక తప్ప. ఓకేమ్మా, థ్యాంక్ యూ.